అందరికీ నమస్కారం. చాలామంది నన్ను ముహూర్తాల కోసం అడుగుతున్నప్పుడు తిథుల గురించి అడుగుతుంటారు. ఏమండి, నక్షత్రం బాగా సరిపోయింది, రాశి లగ్నం మా యొక్క వారం సరిపోయింది, కానీ ఏ తిథి నాడు పెట్టుకోవాలండి? ఆ రోజు అష్టమి వచ్చిందండి, కానీ నక్షత్రం మంచిదే, నాకు వారం మంచిదే, మరి అష్టమి వచ్చింది మంచిది కాదు. అయితే నక్షత్ర బలం బాగుండి, వార బలం బాగుందనుకోండి, ఖచ్చితంగా అష్టమి అయినా సరే నవమి అయినా సరే ముహూర్తాలు తీయొచ్చు. తిథుల విషయంలో మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఒక్కొక్క తిథి ఒక్కొక్క ప్రత్యేకతకు బాగా కలిసి వస్తుంది. దేవుడి కార్యాలు చేయటానికి, శంకుస్థాపన భగవంతుడి యొక్క విషయాల్లో గుళ్ళు కట్టడానికి, శంకుస్థాపన చేయటానికి, హోమాలు యజ్ఞాలు ఇవన్నీ చేయటానికి ఏకాదశి అంత అద్భుతమైన తిథి మరొకటి లేదు. కాబట్టి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా సరే ఏకాదశి అంత అద్భుతమైనది. ఏమండి, గృహప్రవేశం చేసుకుంటున్నాను, పెళ్ళికి ముహూర్తం పెట్టండి, లేదా నామకరణానికి అంటే ఆ రోజు ఏకాదశి నేను ఎప్పుడు రికమెండ్ చెయ్యను. అది భగవంతుడి యొక్క విషయానికి చాలా మంచిది. దీనికి దశమి, పంచమి, సప్తమి లాంటి అద్భుతమైనటువంటి తిథులు ఉంటాయి. ఆ తిథులలో నామకరణము, గృహప్రవేశము, విద్యారంభము ఇలాంటివన్నీ జరగాలి. ఎప్పుడు కూడా అమావాస్యని అవాయిడ్ చేయడం, చతుర్దశి, అష్టమి, చవితి ఇవన్నీ, షష్ఠి ఇవన్నీ అవాయిడ్ చేయడం అనేది మంచిది. పాడ్యమి అంటే అంత గొప్పదేం కాదు. విధియ 50% మంచిది, కానీ తదియ లేదా త్రయోదశి అత్యంత గొప్పది. కాబట్టి మనం చేసే ప్రతిరోజు కూడా ఆ తిథి మనకు అనుకూలంగా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, ద్వాదశి ఉంది, ఏదైనా మంచి పని మీద వెళ్తున్నా, ఆ పని జరగాలి అంటే ముందు ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలిట. కారణం, అంతకు ముందు రోజు ఏకాదశి కాబట్టి, ఆ ఏకాదశి ఉపవాసంతో ఉంటారు కాబట్టి ఎంటీ స్టమక్తో లేచి వెళ్ళకూడదు కాబట్టి తినేసి వెళ్తే ద్వాదశి నాడు పనులన్నీ అవుతాయట. ఇలాగ తిథుల విషయంలో చాలా చాలా నియమాలు ఉన్నాయి. పౌర్ణిమ చాలా మంచి తిథి, కొన్ని శుభకార్యాలకు పౌర్ణిమ చాలా మంచిది. అలాగే భగవంతుడికి విషయాల కంటే ఏకాదశి మంచిది. విద్య ఆరంభానికి త్రయోదశి, తదియ, పంచమి, సప్తమి లాంటి అద్భుతమైన తిథులు పనికొస్తాయి. కాబట్టి చేసేటువంటి పనిని బట్టి ముహూర్తాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి తొందరపాటి, నక్షత్రం బాగా లేకపోతే తిథి బాగుండాలి, తిథి బాగుండి నక్షత్రం బాగుండి వారం బాగుండాలి, తర్వాత కరణము యోగమును బట్టి మీకు ముహూర్తాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ముహూర్తాల విషయంలో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను, మీ గోపాలయ్యం గారు.